Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. అందరికి విద్య అందరిది బాధ్యత. ఇది ఒక నినాదం మాత్రమే, కానీ ఆ బాధ్యతను పూర్తి స్థాయిలో భుజానకెత్తుకుంది వైఎస్ఆర్ ప్రభుత్వం. వైసీపీ ప్రభుత్వంలో నాడు నేడు అలాగే రకరకాల పద్ధతుల్లో పథకాల పేరిట అటు పిల్లలకు ఇటు తల్లిదండ్రులకు అందిస్తున్న పథకాలు ఏవైతే ఉన్నాయో అది పూర్తి స్థాయిలో విద్యార్థులు బడిబాట పడడానికి కారణమయ్యాయి. ముఖ్యంగా ప్రభుత్వ స్కూళ్ళలో అడ్మిషన్లు పెరగడానికి కారణమయ్యాయి. గత 2 ఏళ్లుగా చూసుకుంటే గణనీయంగా అడ్మిషన్ల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఈ ఏడాది అయితే చాలా స్కూళ్ళలో అసలు సీట్లు లేవుంటూ బోర్డులు పెట్టేసిన పరిస్థితి కూడా వచ్చింది. 100% చాలామంది ప్రభుత్వ స్కూళ్ళ వైపే మొగ్గు చూపుతున్నారు. చాలామంది తల్లిదండ్రులను అడుగుదాం, అలాగే స్కూళ్ళలో ఉత్తీర్ణత శాతం కానీ లేదంటే ఇక్కడ ఉన్న వసతులు కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇలాంటి అన్ని అంశాలకు సంబంధించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నాతో రండి. ప్రభుత్వ స్కూళ్ళు అంటే ఒకప్పుడు చిన్న చూపు ఉండేది. గత 4 ఏళ్ళలో చూసుకుంటే ఆ స్కూళ్ళ పరిస్థితి దాని దశ మారుతుంది. ముఖ్యంగా చాలామంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ పాఠశాలలో చదవడానికి ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కనీస సౌకర్యాలు కానీ మౌలిక వసతులు కానీ కల్పిస్తే ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలు దేనికి కూడా తక్కువ కాదు. ఇక్కడ ఏదైతే ఉపాధ్యాయులు చాలా ఉన్నత స్థాయి ఉపాధ్యాయులు ఉంటారు, చాలా మీడియా స్థాయి పై చదివిన ఉపాధ్యాయులు నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉంటారు. కానీ ఏదైతే ఒక ఇంగ్లీష్ మీడియం కానీ లేదంటే రకరకాల భావనలతో ప్రైవేట్ స్కూళ్ళ వైపు మళ్ళుతున్న వారి సంఖ్య గతంలో పెరిగేది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతూ వస్తుంది. ఈసారి అయితే చాలా ప్రైవేట్ స్కూల్లో ఏదైతే జాయినింగ్ అవడానికి కనీసం సీట్లు కూడా లేని పరిస్థితి వచ్చిందంటే నిజంగా అభినందించాల్సిన విషయం, ఆనందపడాల్సిన విషయం కూడా. మనతో ప్రస్తుతం మనం విశాఖపట్నం నగరం పరిధిలోని మాధవధార స్కూల్లో ఉన్నాం. స్కూల్ హెడ్మాస్టర్ బ్రహ్మాజీ గారు ఉన్నారు. బ్రహ్మాజీ గారు నమస్తే సార్. సార్, ఈసారి అంటే గతహా వదిలేద్దాం, అంటే ఎన్ని చెప్పినప్పుడు కూడా గవర్నమెంట్ స్కూల్ అంటే ఏదో చిన్న చూపు ఉండేది, కానీ ఇప్పుడు ఈ ఏడాది ఎలా ఉంది సార్, మనం అడ్మిషన్స్ ఎలా నడుస్తున్నాయి ఇక్కడ? అద్భుతంగా ఉంది సార్, ప్రజల యొక్క ప్రతిస్పందన అద్భుతంగా ఉంది. ఇప్పటికే 150 దాటి అడ్మిషన్స్ జరిగాయి, ప్రవాహం కొనసాగుతూ ఉన్నది. ఇంగ్లీష్ మీడియం పెట్టడం కానీ లేకపోతే మన నాడు నేడులో మార్చడం కానీ, ఈ డిజిటల్ బోధనల వల్ల కానీ, జగనన్న గోరుమద్దు వల్ల కానీ, జగనన్న విద్యా కానుక వల్ల కానీ, ఏ రాష్ట్రంలోనే జరిగిన అభివృద్ధి విద్యాపరంగా మన ముఖ్యమంత్రిగా తీసుకున్న చర్యల వల్ల చక్కని ప్రతిఫలాలు మనకి కనిపిస్తున్నాయి, అందుతున్నాయి. విద్యార్థులు కూడా విద్యను ముందుకు సాగుతున్నారు, అలాగే ప్రజల్లో కూడా ప్రభుత్వ బడి పట్ల ఒక విశ్వాసం కలిగింది. మీరు అన్నారు ఒక చాలా ముఖ్యమైన పాయింట్ చెప్పారు, విశ్వాసం కలిగిందని. అంటే ఎప్పటి నుంచో తరతరాలుగా ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయి, తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వ స్కూల్కి వెళ్ళే వాళ్ళు అయితే కొత్తగా ఈ అంటే ఒక ఉన్నతిని మనం ఎప్పుడూ కోరుకుంటాం. ప్రైవేట్ స్కూల్స్ కూడా రావడం వల్ల పోటీ పెరుగుతుంది అనుకున్నాం, కానీ అది ఒక రకంగా ప్రభుత్వ స్కూళ్ళ మీద చిన్న చూపుకు దారితీస్తుంది అనేది మాత్రం నిజంగా చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల తర్వాత ఒక ప్రభుత్వ ఉపాధ్యాయునిగా మీరంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషం సార్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మౌలిక వసతులు గణనీయంగా అభివృద్ధి చెందడం వల్ల, అలాగే ఈ డిజిటల్ బోధన బైజూస్ అయితే అవ్వచ్చు, ఇంటరాక్టివ్ ప్లానర్ బోర్డులు అయితే అవ్వచ్చు, విద్యార్థులకి ఏ రకంగా చెప్తే ఆ విధంగా మనకి సులువుగా అర్థమవుతుందో అన్న విషయం పట్ల చిన్న ప్రతి మైన్యూట్ విషయంలో కూడా మన ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవడం వల్ల గణనీయమైన అభివృద్ధి విద్యా ప్రభుత్వ రంగంలో జరుగుతున్న విద్యాభివృద్ధికి హ్యాట్స్ ఆఫ్. అంటే డిజిటల్ బోధన అనేది మీరు చెప్పారు కదా సార్, అంటే గతంలో ఇలాంటివి మనం అందుకోవడానికి కనీసం అంటే మేము పల్లెటూరులో పనిచేసినప్పుడు అంటే చదివేటప్పుడు కానీ ఉండేటప్పుడు కనీసం కంప్యూటర్ అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితి, అలాంటి పరిస్థితి నుంచి మేము వచ్చాము. కానీ ఇప్పుడు డిజిటల్ బోధన ఇంత దగ్గరగా అంటే సాధారణ స్థాయి పిల్లలందరికీ కూడా చేరువు చేయడం అనేది భవిష్యత్తులో ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతుంది అనుకుంటున్నాను? ప్రతి పిల్లవాడు గ్లోబల్ విద్యార్థిగా మారిపోతున్నాడు, ఒక యాక్సెస్, ఈజీ యాక్సెస్, ఎంతో ఒక ఖర్చుతో కూడిన విద్య, మనం ప్రైవేట్ స్కూల్తో అయితే మనం తట్టుకోలేని విద్య ఉచితంగా ఇక్కడ అందిస్తున్నారు. అందువల్ల విద్యార్థులు గ్లోబల్ విద్యార్థిగా మారి ప్రపంచ విద్యార్థితో పోటీ పడే వాతావరణం మన స్కూల్స్లో ఉంది. అందువల్ల అందుకోవడానికి విద్యార్థి అవకాశాలను అందుకుని చాలా ఉన్నస్థితి నుంచి ఉన్నస్థితికి వెళ్ళడానికి మంచి తోడ్పాటు అందిస్తున్నారు సార్. సార్ నమస్తే సార్. ఇది చూశారు కదా హెడ్మాస్టర్ బ్రహ్మాజీ గారు, అంటే ఆయన ప్రాక్టికల్గా ప్రతి విద్యార్థిని పరీక్షించి అందరూ విద్యార్థులు ఒకలా ఉండకపోవచ్చు, కానీ అవకాశాలు మనం కల్పిస్తే ఉన్నత స్థాయికి ఎదగడానికి చాలా పట్టుదలతో చదివే విద్యార్థులు చాలామంది ఉన్నారు. మనం గతంలో ఫలితాలు మనం చూసుకుంటే ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే చాలా ఉన్నత స్థాయిలో విజయం సాధించిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రానున్న రోజుల్లో పరిణామాలు చాలా వేగంగా మారబోతున్నాయి. మాస్టర్ చెప్తున్నట్లు రానున్న కాలంలో గ్లోబల్ విద్యార్థిగా
ప్రభుత్వ పాఠశాల, ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తయారు కాబోతున్నారు. గతంలో మౌలిక సదుపాయాలు లేక చాలా ఇబ్బంది పడిన పరిస్థితి, ఇప్పుడు అవన్నీ కల్పిస్తున్న నేపథ్యంలో పరిస్థితులు పూర్తిగా మారుతున్న పరిస్థితి కాబట్టి ఇప్పటికే అడ్మిషన్స్ వేగవంతంగా వచ్చేస్తున్నాయి. వాళ్ళందరికీ కూడా ఏ రకంగా అడ్మిషన్ కల్పించాలన్న దీంతో ప్రస్తుతం అయితే పాఠశాల ప్రస్తుతానికి ఏదైతే ఉపాధ్యాయులు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద చూసుకుంటే నాడు నేడు కానీ డిజిటల్ విద్యా బోధన కానీ జగనన్న గోరుముద్దు కానీ జగనన్న విద్యా కానుక ఇవన్నీ కూడా సత్ఫలితాలు ఇస్తున్నట్లుగానే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీమ్ మీడియా, విశాఖపట్నం. ఇందులా కాదు కదండి, అన్నీ కూడా ఖర్చులతో కూడిన ఇది. మాకులాంటి కూలోళ్ళు ఇలాంటి స్కూల్లో జాయిన్ చేయడం, ఇప్పుడు అది జగనన్న గారు వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాయిన్ చేయడం, మాకు కూడా అందరి పిల్లలతో సమానంగా చదివించుకోవడం మాకు ఒక ఆనందాన్ని వస్తుంది. కష్టపడి కూలి పని చేసి చదివించాలని ఆశ ఉన్నా చదివించుకోలేకపోయే వాళ్ళమే. ఈరోజు నా కోరిక నెరవేరుతుందండి జగనన్న గారు పుణ్యం అని. తర్వాత ఎడ్యుకేషన్ కూడా బాగుంటుంది, ఇంగ్లీష్ మీడియం, అలాగే ఫుడ్, అలాగే ఇక్కడ వాతావరణం కూడా. టీచర్స్ కూడా వాళ్ళు వీడి చేసి ఎంతో కష్టపడి వాళ్ళు మామూలుగా ప్రైవేట్ స్కూల్లోలా కాకుండా వాళ్ళ కష్టాన్ని అంటే వాళ్ళు ఆల్రెడీ ఆ చదువు చదివారు కాబట్టి, ఆ వాల్యూ తెలుసు కాబట్టి, పిల్లల్ని ఎలా సరిదిద్దాలో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు మా పిల్లల్ని బాగా సరిదిద్దుతారని ఈ స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. అంటే ఎవరిని జాయిన్ చేస్తున్నారు, ఎలా ఉంది, ఇక్కడ చాలా డిమాండ్ ఉంటుంది కదా ఈ అంటే జాయినింగ్ విషయంలో చాలా డిమాండ్ ఉంటుంది కదా? ఉందండి, కానీ పిల్లలని జాయిన్ చేసుకునే విషయంలో డిమాండ్గా ఉన్నప్పటికీ తల్లిదండ్రులుగా మేము బాధపడకూడదని వాళ్ళు అడ్జస్ట్ చేసుకుని జాయిన్ చేసుకుని, టీచర్స్ లేకపోయినా పాపం వాళ్ళు చాలా ఇబ్బంది పడినా అయినప్పటికీ జాయిన్ చేసుకుంటున్నారండి. అంటే మేము వేరే ఊరు నుంచి వచ్చామండి ఇక్కడికి, మరి మా అలాంటి వాళ్ళు వేరే ఊరు నుంచి దూరం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఆ విషయం వాళ్ళతో చెప్పినప్పుడు వాళ్ళు మాట్లాడి పిల్లల్ని జాయిన్ చేస్తారు. స్కూల్లో మళ్ళీ జాయిన్ చేస్తున్నారు కదా అమ్మాయిని, ఎందుకు జాయిన్ చేస్తున్నారు, ఇక్కడ ఎలా ఉన్నాయి సౌకర్యాలు అనుకుంటున్నారు? ఇక్కడ స్టడీస్ అన్నీ బాగుంటాయి, అన్నీ బాగానే ఉన్నాయి, సౌకర్యాలు అన్నీ బాగానే ఉన్నాయి, అందుకే మళ్ళీ తీసుకొస్తాం. ప్రభుత్వం అంటే గతం కంటే ఇప్పుడు చాలా చేంజ్ చేసింది అంటున్నారు కదా, నిజంగానే ఆ వాతావరణం కనిపిస్తుందా ఇక్కడ? బాగానే ఉంటుంది, చదువు బాగానే ఉంటుంది, ఎడ్యుకేషన్ బాగానే ఉంటుంది. మీ పాపను దేనిలో జాయిన్ చేస్తున్నారు? టెన్త్లో. ఎందుకు అంటే ఇంతకుముందు ఎక్కడ చదివేది పాప? ఇక్కడే చదివారు, హాస్టల్లో జాయిన్ చేస్తాను మళ్ళీ తీసుకొస్తాను అంతే, అంటే అక్కడ చదువు అంతగా లేదు ఇక్కడ తీసుకొస్తాను అంతే. ఇక్కడ ఎంత డిమాండ్ ఉందండి, చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ జాయిన్ అవుతున్నారు కదా, డిమాండ్ ఉందా, సీట్ దొరుకుతుంది అసలు? టీచర్లు మంచోళ్ళండి, జాయిన్ చేస్తాను, టీసీ తీసుకురమ్మన్నారండి. ఇంకా వాళ్ళు ఈరోజు అప్లికేషన్ ఈరోజు వెళ్తాను అన్నారు, ఇక్కడ తీసుకొస్తే నేను తీసుకో జాయిన్ చేస్తాను. ఇప్పటివరకు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తాము, ఇద్దరు వయసు పిల్లలు ఉన్న వాళ్ళకి ప్రైవేట్ స్కూల్లో అంటే జాయిన్ చేయలేం కదండి, ఫీజులు కట్టలేక బుక్స్ కొనలేక. అంటే పాప ఇప్పుడు 5th వరకు చదివించాము, చిన్న పాపని ప్రైవేట్ స్కూల్లో ఉంచాం, పెద్ద పాపని గవర్నమెంట్ స్కూల్లో వేసాం. అంటే జగన్ వచ్చినాక గవర్నమెంట్ స్కూళ్ళు చాలా అభివృద్ధి వచ్చాయి, చదువులు ఇంగ్లీష్ మీడియం పెట్టారు, ఫుడ్డు మెయింటెనెన్స్ అంతా బాగుంది, పర్వాలేదు అని పిల్లలు భరోసా ఇచ్చారు కదా, మా పక్కన పిల్లలు చదువుతున్నారు, మా సొంతలో పిల్లలు చదువుతున్నారు అనేసి. ఇంకా మాకు జీతాలు ఎక్కువ, శాలరీలు చాలక పాపను గవర్నమెంట్ స్కూల్లో వేస్తున్నాం మేము. అంటే ఇప్పుడు ప్రభుత్వం అమ్మఒడి అవన్నీ పెడుతున్నాయి కదా, మా అవన్నీ ఉపయోగపడుతున్నాయా మీలాంటి ఫ్యామిలీస్ కన్నటికి? అంటే ఇప్పటివరకు మాకు తెలిసి గవర్నమెంట్ స్కూల్లో అందరికీ వచ్చాయి, ప్రైవేట్ స్కూల్లో అంటే మాకు కరెంటు బిల్లు మీటర్లు చూపించేసింది, ఫస్ట్ ఒకసారి వచ్చాయి, మా తర్వాత రాలేదు. మరి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో వేస్తాం కాబట్టి దాన్ని బట్టి మనకి చూస్తే తెలుస్తుంది. కానీ పథకాలు అంటే కొన్ని జగన్ వచ్చినాక బియ్యం ఇళ్ళు అవన్నీ అయితే మాకు ఇంటి దగ్గరకు వస్తున్నాయి, చూసుకుంటున్నాం అన్నమాట, ఇస్తున్నారు, వాలంటీర్ ఫోన్ చేస్తున్నారు, తీసుకుంటున్నాం. అంటే ఈ ప్రభుత్వ స్కూల్లో గతానికి ఇప్పటికి చేంజ్ అంటే మార్పు వచ్చిందని మీరు అనుకుంటున్నారమ్మా? గవర్నమెంట్ స్కూల్లో సార్ వచ్చాయండి సార్, ఆల్రెడీ పిల్లలు కూడా అంటున్నారు అదే, ఒకసారి మనకి ఏదో చూస్తే కదా తెలుస్తుంది అనేసి పాపని జాయిన్ చేస్తాం. మాధవ్ ఆల్రెడీ మాధవమురళి స్కూల్ సారు వచ్చారు, కానీ మా గాయత్రి స్కూల్లోనే ఎక్కువ పిల్లలకు అలవాటు అయిపోయింది, పాప అక్కడ వెళ్తామనన్నా మరి మేము డబ్బులు ఇంకా ఎక్కువ ఇచ్చేలాగా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తాం.